నమస్కారం ఆదిత్య గారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి సంవత్సరం కావస్తుంది. ఈ శుభ సందర్భంలో మన స్టూడియోకి లింకా బుక్ ఆఫ్ రికార్డ్ మరియు దాదాస్ ఫాల్కే మెమోరియల్ అవార్డ్ గ్రహీత పిసి ఆదిత్య గారు ఇచ్చేశారు. తెలంగాణ సినిమా గురించి ఆయనని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. సినిమా పరంగా మీరేమనుకుంటున్నారు ఆదిత్య గారు? తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన వాస్తవం, కానీ సినిమా పరంగా మాత్రం అందరం కలిసే ఉన్నాం. ఎందుకంటే ఈరోజున నవ్యాంధ్రాకి వాళ్ళు ప్రత్యేక రాజధాని కట్టుకుంటున్నారు, కానీ సినిమా రాజధాని మాత్రం హైదరాబాదే. అందులో ఎలాంటి సందేహం లేదు. మనం కలిసే ఉన్నాం, ఎప్పుడూ కలిసే ఉంటాం. ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ సినిమాలు వెనకబడ్డాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు సినిమా నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే 90% అక్కడ సినిమాలు, 10% ఇక్కడ సినిమాలు. కాబట్టి నీ ప్రశ్నలోనే జవాబు ఉంది. సినిమా పరంగా మనం వెనకబడి ఉన్నాం, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తెలుగు సినిమాతో తెలంగాణ సినిమా పోటీ పడాలంటే ఏం చేయాలి? ముందుగా తెలుగు సినిమాతో తెలంగాణ సినిమా పోటీ అని అనుకోవడం కంటే ఆ స్థాయికి మనం వెళ్ళడానికి కావలసినటువంటి తెలంగాణ సినిమా నిర్మాణం జరగాలి, వ్యవస్థ నిర్మాణం జరగాలి. 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి వ్యక్తుల వ్యవస్థను మనం నిర్మించుకున్నట్లయితే, వాళ్ళని మనం తయారు చేసుకున్నట్లయితే, కేవలం తెలుగు సినిమాతో కాదు బాలీవుడ్ సినిమాతో కూడా మనం పోటీ పడవచ్చు. తెలంగాణ సినిమా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం, ప్రజలు ఏం చేయాలి? తెలంగాణ సినిమా అభివృద్ధిలో అటు ప్రభుత్వం, ఇటు ప్రజల పాత్ర సమానంగా ఉంది. ఎందుకంటే ముందు మనం ప్రభుత్వ పరంగా చర్చించుకుందాం. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో లో బడ్జెట్ చిత్రాలు తీస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చాయి. ఈరోజు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి తెలంగాణలో, తెలంగాణ లొకేషన్స్లో పూర్తి స్థాయిలో సినిమాల నిర్మాణం జరగాలంటే ప్రభుత్వం లో బడ్జెట్ చిత్రాలకు కనీసం 10 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం అందించినట్లయితే చిత్ర నిర్మాతలు ముందుకొస్తారు. మంచి తెలంగాణ సినిమాలు మనం చూడొచ్చు. ఇది ప్రభుత్వ పరంగా తెలంగాణ సినిమా ఆశిస్తున్నటువంటి మొట్టమొదటి ఉపకారం. ఇక ప్రజల పరంగా మనం ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నామంటే, మన తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో అందమైన లొకేషన్స్లో నిర్మించబడుతున్నటువంటి అచ్చ తెలుగు తెలంగాణ సినిమాని థియేటర్లు ఆదరించండి, విజయవంతం చేయండి. చేస్తే సంవత్సరానికి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలిపి 100 చిత్రాలు విడుదలవుతున్నాయి. అప్పుడు ఓన్లీ తెలంగాణలోనే మనం 100 చిత్రాలు రిలీజ్ చేసే స్థాయికి మనం వెళ్తాం. తెలంగాణ పూర్తి స్థాయి సినిమాలు తీయడానికి లొకేషన్స్ గురించి మీ అభిప్రాయం? మనకున్న 10 జిల్లాల్లో మనం గమనించినట్లయితే చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి మంచి సినిమాలు తీయొచ్చు. మనం ఈ సినిమాలు నిర్మించడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళక్కర్లేదు, అలాగే ఇతర దేశాలకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ముఖ్యంగా వరంగల్ లాంటి అందమైన చారిత్రాత్మకమైనటువంటి లొకేషన్స్ ఎన్నో మనకి దోహదపడుతున్నాయి. కాబట్టి తెలంగాణ సినిమా నిర్మాణానికి లొకేషన్స్ కొరతే లేదు. అసలు ఈ మధ్య జరిగిన తెలంగాణ సినిమా అవార్డుల గురించి మీరేమనుకుంటున్నారు సార్? చాలా శుభ పరిణామం ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 1 సంవత్సరకాలం పూర్తయిన అతి తక్కువ కాలంలోనే తెలంగాణ కళాకారులను గుర్తించి, సాంకేతిక నిపుణులను గుర్తించి వాళ్ళకి ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వడం అనేది జరిగింది. ఆ కార్యక్రమంలో మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు, ఎమ్మెల్యే కిషన్రెడ్డి గారు, వీళ్ళందరితో పాటు నేను కూడా పాల్గొనే అదృష్టం వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఈ అవార్డుల కార్యక్రమాన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ కళాకారులను గుర్తించి ఇవ్వడానికి వాళ్ళు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవార్డుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి కార్యక్రమాలకి ప్రజలు హాజరై విజయవంతం చేసినట్లయితే మరింతగా ప్రోత్సాహం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. తెలంగాణ కళాకారులకు, టెక్నీషియన్స్కి మీరు ఇచ్చే సలహా? తెలంగాణ సినిమా కళాకారులు, సాంకేతిక నిపుణులు అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ముఖ్యంగా అసలు ఈ 10 జిల్లాల్లో తెలంగాణ కళాకారులు ఎంతమంది ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి ఒక డేటాని కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం
ఇప్పుడున్నటువంటి సంఘాల మీద ఉంది, ప్రభుత్వం పరంగా కూడా ఉంది. అందుకే మేము స్థాపించినటువంటి తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ తరఫున మేము 10 జిల్లాలు పర్యటిస్తున్నాం, కళాకారులను కలుస్తున్నాం, తద్వారా వాళ్ళ వివరాలు సేకరిస్తున్నాం. భవిష్యత్తులో తెలంగాణలో మనం నిర్మించేటటువంటి చిత్రాలకు వాళ్ళందరినీ మనం ప్రోత్సహించడానికి ఇది ఒక మంచి వేదిక. ఉద్యమాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో అనేక కళల అంతర్భాగమే సినిమా. చాలా ప్రభావం చూపించేటటువంటి మీడియా, చాలా శక్తివంతమైనటువంటి సినిమాను కాపాడుకోవడానికి మనం ఈసారి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కళాకారులు, సాంకేతిక నిపుణులు తయారు కావలసినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ముందుగా కళాకారులంతా, సాంకేతిక నిపుణులంతా సినిమా నిర్మాణానికి కావలసినటువంటి టెక్నిక్ని నేర్చుకోవాలి, శిక్షణ పొందాలి, అంకిత భావంతో పనిచేయాలి, సమయపాలనతో, డిసిప్లిన్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టు సక్సెస్ టు ఎవ్రీబడి. కాబట్టి అందరం దీన్ని ఒక సమూహంగా తీసుకుందాం, ఒక సమైక్యంగా తీసుకుందాం. తెలంగాణ సినిమా నిర్మాణానికి కావలసినటువంటి టెక్నిక్స్ అన్నింటినీ కూడా మనం ఇప్పటి నుంచే నేర్చుకుంటే భవిష్యత్తులో మనం కూడా జాతీయ స్థాయిలో నెంబర్1లో ఉంటాం. కాబట్టి దీనికి తెలంగాణకు సంబంధించిన కళాకారులు, సాంకేతిక నిపుణులు అందరూ సిద్ధం కావాలని కోరుకుంటున్నాను.